సార్ ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని ఐపీఎక్ సర్వే అని ఒకటి బయటకు లీక్ అయింది సార్ దాని రిజల్ట్స్ అయితే దీన్ని నిర్వహించింది ప్రశాంత్ కిషోర్ అంటే మొత్తం జగన్ గారికి సంబంధించి వ్యూహకర్త వ్యూహకర్త సో జగన్ పరిపాలన ఎలా ఉంది ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన నిర్వహించారు అయితే ఈ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే జనసేన అండ్ టీడీపీ కలిపి వంద నలభై నాలుగు స్థానాల్లో గెలవచ్చు అని చెప్పేసి చెప్తుంది ఇటు వీళ్ళకి మాత్రం జస్ట్ థర్టీ వన్ స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది మరి ఈ సర్వే లీక్ అవ్వడంతో జగన్లో భయం పొట్టుకొచ్చిందని కూడా బయట వార్తలు వస్తున్నాయి మరి ఈ సర్వే పైన మీ ఒపీనియన్స్ ఒకటి ఆదిత్యారు ఇప్పుడు పీకే అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్త ఆ గతంలో కూడా ఆయన కొన్ని ప్రభుత్వాలకి వ్యూహకర్తగా ఉండి వాళ్ళ అధికారం పీఠం ఎక్కించగలిగాడు పీఠం అయితే ఎక్కించగలడు కానీ పరిపాలన సాగించాల్సింది ఎవరికైతే వాళ్లే ఇప్పుడు ఈ విధాన నిర్ణయాల్లో పీకే పాత్ర ఎవరైనా ఒకసారి పీఠం ఎక్కిన తర్వాత ఎవరు ఎక్కించారని పట్టించుకోరు కదండి ప్రతిరోజు ఆయన పిలిచి అడగరు కదా సరే వీళ్ళకు అంతకుముందే కొన్ని ఒక ప్రోగ్రామ్ ప్రీ ప్రోగ్రామ్ మైండ్ ఉంటుంది ఏం చేయాలి అనేది అట్లాగే ఒక కొంతమంది పాజిటివ్ పీపుల్ ఉంటారు కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు వాళ్ళల్లో నెగిటివ్ ఫోర్స్ ఉన్న వాళ్ళు నెగిటివ్ పనులే చేస్తారు పాజిటివ్ ఫోర్సెస్ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తారు అది మనం అది ఎవరు కూడా వ్యూహకర్తలు మార్చలేరు ఒక మనిషి స్వభావాన్ని స్వరూపాన్ని అతని నైజాన్ని అతని పనితీరుని అతని ఆలోచన విధానాన్ని ఎవరు కూడా వ్యూహకర్తలు మార్చలేరు వాళ్ళు బై భర్తే ఒక పుట్టక ఒక స్వభావంతో పుడతారు సరే అధికారం ఎక్కించడానికి వాళ్ళు మార్గం చెప్పగలరు బాబు నువ్వు ఇట్లా ఇల్లు ఇట్లా ఇల్లు ఇట్లా ఎక్కి సింహాసనం మీద పైకి పాకు కూర్చుంటావు ఎన్ని సింహాసనం ఎక్కుతావని ఆ మార్గం చెప్పేటంత వరకు అతను సక్సీడ్ అయ్యాడు సక్సీడ్ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలైంది ఎవరైనా పరిపాలన అనేది ఒక పాజిటివ్ ఒక మంచి కార్యక్రమం ప్రజలందరికీ కూడా పనికొచ్చే కార్యక్రమం చేస్తారు ఇక దానికి ఎవరు కూడా శత్రువు కూడా విమర్శించలేడు సపోజ్ కరెంటు బిల్లు తగ్గించారండి ఛార్జీలు ఆ ఫైల్ మీద సంతకం పెడితే ఎవడన్నా విమర్శించేవాడు ఉంటాడా లేకపోతే ఇంటి పన్ను వేవ్ చేశానంటాడు ఎవరైనా విమర్శించేవాడు ఉంటాడా అట్లా లేదు రైతులకి నేను రైతు బంధు కింద ఇదిగో ఎంత ఇస్తానంటాడు విమర్శించరు అట్లాంటి ప్రజా సర్వ ప్రజా శ్రేయస్సు కోసం చేసే నిర్ణయాలు చేయాలి కానీ ప్రభుత్వం ఒక భవనం కట్టింది ప్రజా దర్బార్ అని ప్రజా వేదిక అని ఆ వేదికలో ఈయన మీటింగ్ పెట్టాడు ఫస్టే జిల్లా కలెక్టర్ని సూ ఆఫ్ పోలీస్ ఎస్పీఎల్ని పిలిచి అది ఎంత మంచి కార్యక్రమం అండి ఫస్ట్ తన్ను తను పరిచయం చేసుకుంటున్నాడు ముఖ్యమంత్రిగా తర్వాత అధికారులకి ఈ ప్రభుత్వ ఉద్దేశాలు తర్వాత లక్ష్యాలు ఏంటో చెప్పాలి అక్కడ గతంలో ఒక ప్రభుత్వం ఉంది వాళ్ళ విధానాలు ఏదో ఉంది వాళ్ళ లక్ష్యాలు ఏదో ఉంది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పనిచేశారు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తను బాబు మేము ఈ హామీలు ఇచ్చి వచ్చాము తర్వాత మనం మీరు పనితీరు మా విధానాలకు తగ్గట్టుగా ఉండాలి ప్రజా సంక్షేమం ముఖ్యం ఇదిగో ఈ పథకాలు అమలు చేయాలి ఈ టైప్లో మీరు ఉండమని చెప్పడానికి పిలిచాడు ఎంత పవిత్రమైన కార్యక్రమం అది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అది ఎంత ఆ జరిగిన ప్రదేశం ఎంత పవిత్రంగా భావించాలి ఆయన ఎప్పుడైనా చెప్పుకోవచ్చు నేను ఫలానా ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్పీల ఆ వేదిక గురించి ఎప్పుడైనా చరిత్ర రాసేటప్పుడు ఒక యాభై ఏళ్ళు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది అనుకోండి ఫలానా టూ థౌజండ్ నైన్టీన్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సమావేశం ది కలెక్టర్లు కూడా ఇక్కడే చేశారు ఇట్లా కొన్ని మైల్ స్టోన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్ మన జూబ్లీ హాల్ ఉంది హైదరాబాద్లో నిజాం కట్టించాడు కానీ నిజాం టైంలో జరిగిన చరిత్రాత్మైన ఘట్టాలు అక్కడే జరిగినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన చరిత్రాత్మైన ఘట్టాలు ఎస్పీల సమావేశాలు ఇవాళ కూడా అందులోనే జరుగుతాయి లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాలు వచ్చినప్పుడు లేకపోతే ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు ఒకసారి విందు వినోదాలు చేయాలన్నా ప్రభుత్వం తరఫున అది వేదిక అవన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తం అవుతాయి అట్లాగే ఆ భవన్ ఆ ప్రజావేదిక ఒక చరిత్ర సృష్టించాల్సిన భవనం దాన్ని ఇమీడియట్గా కూల్చేయమని ఆదేశిస్తాం అంటేనే ఏమని అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంటే ఈయన ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా వ్యతిరేకమైన పందాలు వెళ్ళటానికే నిర్ణయించుకున్నాడు తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజ వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు నీకు నూట యాభై యొక్క సీట్లు ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఓటే లేదు నీకు ఆంధ్రప్రదేశ్లో నీకు అందరూ బంధువులే ఆత్మ ప్రజల్ని ఎందుకు నువ్వు శత్రువులుగా చూస్తున్నావు ఇప్పుడు జగన్ ఆయన రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బేగంపేటలో ఆయన రెసిడెన్స్లో పొద్దున్నే ఏడింటికల్లా ఆయన దైనందిన కార్యక్రమాలు చేసేసుకుని కాఫీ టీలు పూర్తి చేసుకుని వచ్చి మంచి తెల్లబట్టలు వేసుకుని అందరిని వచ్చి కలిసేవాడు పేరు పేరున అది ముఖ్యమంత్రికి ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి ఫస్ట్ ఆ తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అవజ చేసుకుని కాసేపు మళ్ళీ ఇంకా అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అప్పుడు స సచివాలయానికి వెళ్ళేవాళ్ళు అంతే తప్ప ఇళ్లలో కూర్చుని ఎంతసేపు పబ్ల ఏదో ఆడతారు కదండి గేమ్స్ వాటి మీద అట్లా ఆడుకుంటానో లేకపోతే ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఎవరైనా కష్టాలు చెప్పుకుంటానికి వచ్చినా కలవకుండా ఆనిగలువు వీణు కలువు అంటే నిన్ను చూసి ఎన్నుకున్నారు కానీ వాళ్ళెవరో కాదు కదండి ఒక తండ్రిగా నువ్వు నీ నుంచి వచ్చే మాట చాలా విలువ ఉంటుంది వాళ్ళ పెద్ద ఓదార్పు కుటుంబ సభ్యులకైనా రాష్ట్ర ప్రజలు కూడా నీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే శాసనసభ్యులు అంతకన్నా ప్రతిరోజు వాళ్ళు కొంతమంది ఇదివరకు ముఖ్యమంత్రులు ఎప్పుడు శాసనసభ్యులకి ఏమీ అపాయింట్మెంట్ అక్కర్లేదండి మినిస్టర్లకేనూ వాళ్ళు ప్రజలను కూడా కొంతమంది మీ బోటాలు నా బోటని కూడా కలుస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఎమ్మెల్యేస్ కూడా మధ్య మధ్యలో కలిసేస్తారు కొన్ని ముందు ముఖ్యమైన ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ ఉంటాయి సపోజ్ గంటకో రెండు గంటలకు ఒక్కొక్క కార్యక్రమం ఆ మధ్య మధ్యలో ముందు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదండి వెళ్ళినప్పుడు మళ్ళీ విజిటర్స్ జనరల్ విజిటర్స్ కూడా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు కూడా పంపిస్తారు ముఖ్యమంత్రి దగ్గరికి ఆయనకి వెళ్ళి చెప్పగానే ఆయనకు అర్థమైపోద్ది ఇప్పుడు జ రాజశేఖర రెడ్డి గారు కూడా అపోజిషన్ పార్టీగా ఉండి కూడా ముఖ్యమంత్రి అంత సేవ చేశాడు ఆయన ఎవరిని నో చెప్పేవాడు కాదు ఆయన సేవ చేయగలిగినంత చేశాడు అట్లాగే వాళ్ళు కూడా రాగానే అడుగుతారు పలానానంగానే ఓకే మంచిగా ఉంటే కనుక ఎండఆర్స్ చేసి పలానా డిపార్ట్మెంట్కి సీఎం చేతి మీద ఎండార్స్ అయ్యి కనుక సీఎం ఆఫీస్ ద్వారా వెళ్తే దానికి వేరండి ఇప్పుడు శంకులోపు పోస్తేనే తీర్థం అంటారు చూసారా మంచినీళ్ళు అయినా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఏదైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవతల డిపార్ట్మెంట్కి అదురుతుంది అమ్మో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కానీ అతనేమి పైరు విజయించుకుని వెళ్ళలేదు లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లాగానే అట్లా ముఖ్యమంత్రులకి నైజం అనేది కొంత ఉంటుంది ఆదిత్య గారు ఇప్పుడు ఈ వ్యతిరేకత వచ్చింది అంటే ఆశ్చర్యం ఏం లేదు పరిపాలనలో మనం తీసుకునే విధానాలను బట్టి మనం వ్యవహరించే తీరును బట్టి మనం బలం పెరగటం కానీ తగ్గటం కానీ ఉంటుంది ఇప్పుడు అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉండి నూట యాభై ఒక్క సీట్లు తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఆయన ఏమడిగాడు నాకు ఒక్కసారి అవకాశం ఉండి నేను పూర్తిగా మార్చేస్తాను మనం ప్రజా ప్రభుత్వం వస్తే మనం ప్రజా రాజధాని కట్టుకుందాము ఇంతకన్నా గొప్ప రాజధాని ఇతనేం కట్టాడు అన్నాడు ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో జరిగింది ఒక ఇటుక కూడా లేదు అప్పటికి పదివేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టారు అట్లాగే ఆ టైంలో ఆయన అదృష్టమో మరి తెలుగుదేశం దురదృష్టమో వివేకానంద గారి హత్య అది ఎవరు చేశారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నెంబర్ వన్గా చెప్పాడు ఆయన పేరు లోకేష్ పేరు చెప్పాడు ఆదినారాయణ పేరు ఒక ప్రజ ప్రతిపక్ష నాయకుడు స్పెసిఫిక్గా పేరు చెబితే నమ్మరండి ఇప్పుడు మీ పేరు నా పేరు చెప్పలేదు కదా చంద్రబాబు పేరు అంటే వాళ్ళకి వాళ్ళకి రాజకీయ వ్యతిరేకత ఉందంటే ఆశయ చంద్రబాబు వెళ్ళి చంపాడే అనుకున్నారు అనుకోబట్టుకే కదా నీకు నూట యాభై సీట్లు వచ్చినాయని కానీ ఇప్పుడు మరి నీ విశ్వసనీయ వాళ్ళు ఏది నాలుగున్నర ఏళ్ళలో వాళ్ళ మీద ఏం కేసు పెట్టాల హా కేసు ఇదేదో వేరే కేసు తీసుకొచ్చావు అది కూడా ఆధారాలు చూపించట్లేదు కదా ఇప్పుడు వెళ్ళింది నిజం గెలవాలి నిజమే గెలవాలని ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదా అట్లా ఆ ధైర్యం ఉండాలి ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ బాబాయ్ కేసు నాలుగున్నర ఏళ్ళలో నువ్వు ఎందుకు బాబాయ్ని చంపడం నీకు అని సంతోషమా సంబినా నీకు తెలుసు అంతమంది లైవ్ టెలికాస్ట్ ఇచ్చావు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టించడం అది ఎవరైనా సరే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినందు వాళ్ళు కేసు పెట్టొద్దని ఎవడు నేరం అచ్చా నేరమే ఎవరైనా చట్టం ముందు సమానలే కదండి అట్లా ఇప్పుడు ఇవాళ మరి ఇట్లాంటి నివే సర్వే వచ్చిందంటే అది అందులోనూ పీకే సేసాడు అంటున్నారు పీకే కూడా చంద్రబాబుని చంద్రబాబును ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని చెప్పాడంట అరెస్ట్ చేస్తే నిన్నెవడో కాపాడలేడు డెఫినెట్గా ప్రజలు అటే చేస్తారు ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను వేధించి ఎక్కడా గెలిచిన సందర్భం లేదని చెప్పాడంట అది కొంత మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే భువనేశ్వర్ గారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి చెప్పగానే అందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు కదా అట్లా ఎప్పుడైనా నిజము నిజాయితీ గెలుస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఎట్టు నిలబడతారు మనం చూద్దాం ఆదిత్య గారు ఈ సర్వే గురించి మనం ఇప్పుడే అంత స్పష్టంగా చెప్పకపోయినా నిజమైతే నిజాయితీ గెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఆదిత్య గారు మన వీక్ష